నువ్వు బయటికి వెళ్ళు. థ్యాంక్ యూ. ఏ ఆటో, ఏటిడి బుట్టతో పూలు పట్టుకెళ్తున్నాడు. ఆటో లేదా మన కేసులాగా ఉంది, చూద్దాం. ఎక్కడికి సార్ వెళ్ళాలా? పద్మనగర్ కాలనీ వస్తావా? మన పని అదే కదా, రండి కూర్చోండి. ఏ పుట్టపట్టి నీ పని కూడా నేనే చేయాలంటే మీరు అలా కూర్చోండి సార్, మీరేం బెంగపడద్దు. ఆ టెక్కను ఫాస్ట్ తీసుకెళ్తాను, చెక్ 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 లాగిచ్చేస్తాను సార్. మన దగ్గర కూడా మంచి మంచి కేసులు ఉన్నాయి సార్. కేసులా? అంటే సార్ మీకు మాత్రం తెలిసా ఏంటి సార్? మనలో మనమాట, మీ దగ్గర ఒకసారికి ఎంత, గంటకెంత, ఫుల్ నైట్ ఎంత? ఫుల్ నైట్? ఏం మాట్లాడుతున్నావయ్యా, నాకేం అర్థం కావట్లేదు. అబ్బో చాలా సీక్రెట్ గా డీల్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. మీరు ఏంటంతా చెప్పండి, రాత్రి వెరం చేసేస్తాను. రిక్షా ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటయ్యా నీ గోళ? ఈడంత ఈజీగా పడేటట్లేడు సార్. మిమ్మల్ని మీ వాళ్ళకాన్ని చూస్తుంటే మీరు హై క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారని అర్థమైపోతుంది. నన్ను మాత్రం తక్కువ అంచనా వేయకండి. మీరు క్లాస్ ఫిగర్స్ ని డీల్ చేస్తారు, నేను హై క్లాస్ కస్టమర్స్ ని కూడా డీల్ చేస్తాను. మీరు మాట్లాడండి, రాత్రి పంపించేస్తాను. డబ్బులు కోసం మీరు వారే ఇవ్వకండి, నాదంతా క్యాష్ డీలింగ్. ఏమనుకున్నా ఏమన్నా ఇంకొకసారి పిచ్చి కొద్దరు కూసావో మొహం అయితే ఓకే, మీరు అలా కూర్చోండి. 5 నిమిషాల్లో పద్మనగర్ లో దించేస్తాను. ఇదే సెంటర్ అయ్యి ఉంటది. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ సార్. ఈడెంత బొకాయించినా ఎంత పెద్ద పుట్టుతో ఇంట్లోకి మళ్ళీ పూట పట్టుకెళ్తున్నాడంటే డెఫినెట్ గా ఇది అదే అయ్యి ఉంటది. కొన్ని పెళ్లి ఏదైనా జరుగుతుందా అంటే బయట పందిరుకోవడం లేదు. నో డౌట్, ఖచ్చితంగా ఇది చాలా హై లెవెల్ బ్రోకల కోర్స్. ఏది ఏమైనా సరే ఇవాళ ఇక్కడ కాపు కాసి వీటి సంగతి ఏదో తేల్చాల్సిందే. మందుగుండు సామాన్ తేడానికి వెళ్తానట్టుగా ఉంది, రాత్రి కొండాలి కదా. మొదటి బొమ్మ బోణి కొట్టింది. ఇదే ఇదే సెకండ్ సెంటర్ క్లాస్ ఉన్నాయి, వీటిలో ఇవి బాగానే ఉన్నట్టుగా ఉంది. ఏదైనా సెంటర్ బట్టి ఉంటుంది. నేను అనుకున్నది కరెక్ట్ అన్నమాట, అన్ని ఫ్యామిలీ ఫిగర్సే. వచ్చిన 6 గంటల్లోనే 10 మంది వచ్చారంటే రాత్రిలోపు ఎంతమంది వస్తారో ఏటో కదూ. ఈ బిల్డింగ్ సరిపోద్దా శాస్త్రి? సార్ నా బ్రెయిన్తో ఉపయోగించి వీడిని డిఎస్పీ నుంచి అసైన్ చేశావు సార్. అది కడుపులో పెట్టుకుని వీడిని టార్చర్ చేస్తున్నాడు. ఓరి నీ పాసు గోలా, ఎప్పుడు ఆయన గురించే ఆలోచిస్తారేంటి సార్? మీరు హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ అయ్యే ప్లాన్ అయ్యండి సార్. వేస్తున్నానయ్యా సార్, ఆ పాచికే వేస్తున్నాను. ఈ దెబ్బతో ఈ రోడ్ రోలర్ గాడు దొర్లుకుంటూ 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 కింద పడతాడు చూస్తుండు. నమస్కారం అండి. ఏంటి గారే రాకుండా? ఏం లేదండి, ఓ చిన్న విషయం తమతో చెప్తామని వచ్చాను. ఏంటది? పట్ల పగలండి, పద్మనగర్ కాలనీ అండి, డోర్ నెంబర్ 14 అండి, 10 మంది ఆటోలండి. అదే పట్ల పగలు, పద్మనగర్ కాలనీ, 10 మంది ఆటోళ్ళు. ఎస్ఐ లోపల ఉన్నాడు, ఈ మ్యాటర్ ఆయనకి రిపోర్ట్ చేయి. ఆయనతో చెప్పగడిగితే మిజర్ రావడం ఎందుకండి? వెళ్ళరా. వెళ్తానండి. ఏంటి సార్ మంచి ఛాన్స్ మిస్ చేశారు, మనమే వెళ్ళి అరెస్ట్ చేస్తే మీకు ప్రమోషన్ వచ్చేదిగా. శాస్త్రి ఇప్పుడు ఆ బ్రెయిన్లెస్ ఎస్ఐ వెళ్ళి ఆయన అరెస్ట్ చేస్తాడు, మనకు ప్రమోషన్ వస్తుంది. ఏంటి సార్ ముడ్డి మీద కొడితే మూతి పళ్ళు రాలంటే మాట్లాడుతున్నారు. శాస్త్రి సార్ ఇక్కడ స్విచ్ చేస్తాం, ఎక్కడో లైట్ ఎలుగుతుంది. పట్ట పగలు, రిచ్ ఫ్యామిలీ హౌస్ లో హై క్లాస్ ఫ్యామిలీ లేడీస్ తో రంగ రంగ వైభవంగా బ్రోటల్ హౌస్ నడుపుతున్నాడంటే మనం గనక దాన్ని పట్టుకుంటే రై మళ్ళీ నాకు డబుల్ ప్రమోషన్ వచ్చేస్తుంది. సరే వాళ్ళంతా హై క్లాస్ లేడీస్ అంట, మరి వాళ్ళని పట్టుకుంటే మనకు డబుల్ ప్రమోషన్ వస్తుందో డిమోషన్ వస్తుందో అసలు మోషన్లే అవుతాయో అది ఆలోచించండి. ఈసారికి మీకు ప్రమోషన్ రావడం ఇష్టం లేనట్టుంది సార్. మీరు బయలుదేరాలిగా, మేము ఫాలో కావాలంటే దీనికి మాత్రం లోటు లేదు. ఏమిటే ఇంత ఆలస్యం అయింది? మా ఆయన రావటం లేట్ అయింది. ఈవిడ ఎస్ఐ గారి భార్య. నమస్తే. ఈవిడే ఇంటి ఆవిడ స్వప్న. నమస్తే. మీరు కూర్చోండి, కాఫీ తీసుకుంటాను. రా కూర్చుందాం. పూలు పెట్టుకోండి. సార్ ఇదే ఇల్లు. ఒక్క ఆడదోమ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సరౌండ్ సరౌండ్ ది హౌస్. అవునా, అలా జరిగిందా? తర్వాత ఏమైంది? పూల కంపు.
పువ్వులు పెట్టుకుని అందరూ రెడీగా ఉన్నారు. సార్ మనం వస్తున్నట్టు ఎలా తెలిసిందో, కాఫీలతో రెడీగా ఉన్నారు. షట్ అప్! మీరేంటండి ఇక్కడికి వచ్చారు? సార్ ఏంటి సార్ మీ భార్య ఇక్కడుంది? ఇప్పుడు ఏం చేద్దామంటావు? కలిసి వచ్చిన అదృష్టం సార్. అందరితో పాటు మీ ఆవిడ్ని కూడా జైల్లో తోస్తే మామూలు ప్రమోషన్ తో పాటు రాష్ట్రపతి మెడల్ కూడా మీ మెడలోకి వస్తుంది. ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఈ భాగోత్తం? ప్రతి ఆదివారం సార్. కానీ నేను మాత్రం ఈ రోజు వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను. కంపెనీ? చాలా ధైర్యంగా మాట్లాడుతున్నారు సార్ అమ్మగారు. కొట్టం. నేను కొడితే బాగుండదు కానీ మీరు కొట్టండి. నేను కొట్టమన్నది అది కాదు, విజిలు. ఓహో విజిలా? మిమ్మల్ని అందరినీ బ్రూటల్ యాక్ట్ మీద అరెస్ట్ చేస్తున్నా. యాండి వేళల్లో నేనున్నానండి. అదా నేనసలే చండశాసనుణ్ణి. నా కర్తవ్యం ముందు భార్య పిల్లల్ని లెక్కే చెయ్యను. ఏయ్ వీళ్ళందరినీ వెనక్కి చేసేయండి. ఆగండి. ఏమిటి కాఫీ తగలమంటావా? సార్ వాళ్ళంతా మా కాలనీ వాళ్ళు, సరదాగా మాట్లాడడానికి వచ్చారు. ఓహో సరదా సరదాగా వచ్చి సరదా సరదాగా మల్లె పూలు పెట్టుకుని సరదా సరదాగా బిడ్డల్ని పిలిచి సరదా సరదాగా గడ్డిప్పి సరదా సరదాగా ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. సార్ మనం కూడా సరదాగా వీళ్ళ లోపల చూద్దామా? వీళ్ళంతా ఫ్యామిలీ లేడీస్. నేను కాదా? నేను లాయర్ గారి వైఫ్ నండి. ఏ నా మీద కేసు పెట్టిస్తావా? నేను డాక్టర్ గారి వైఫ్ నండి. అమ్మో పెద్ద ఇంజక్షన్ పొడిపిస్తావా? నేను ఏజీ గారి వైఫ్ నండి. నాకు వచ్చే పెన్షన్ ఆపించేస్తానంటావా? ఆవిడ కూడా మా అసయ్య గారి భార్య. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య చాలా మంది సంసారులు భర్తల కళ్ళు కప్పి ఫ్యామిలీ హౌస్ లో ఇలాంటి పనులే చేస్తున్నారు. ఎందుకండి వీళ్ళతో ఆర్గ్యుమెంట్ తీసుకెళ్లి లోపలే అయ్యో పాపం ఇదేం విడ్డూరం? ఏమిటి ఘోరం మరే? అరే కుర్చీదారా? లేవయ్యా. మీరు కూర్చోండి మేడం. ఏట్రా మేడం గారి ఫోటో తీయించుకుంటారా? నోరు మూసుకుని దాన్ని కూడా లోపల తోసేయండి. అమ్మగారిని తోయడానికి చేతులు రావట్లేదు సార్. చిచి అప్పని. ఏమిటే ఎలిజబెత్ మహారాణి లాగా కాలు మీద కాలేసి కూర్చున్నావు? లే ఇది నీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. లే నీకంటే ఆ కుక్క బెటరు. ఏమిటి వాగుతున్నావు? లే కుక్క దగ్గరికి వెళ్ళు. ఒరే హస్బెండ్ నిప్పు లాంటి పెళ్ల మీద నిందేసి సెల్లోకి తోస్తావా? నేనే గనక పతివ్రతన అయితే నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి నీ బాడీ 1000 ముక్కలు అవుతుంది. నీకిదే నా శాపం. ఇప్పుడే ఎఫ్ఐఆర్ రాసి నీ మీద కేసు పెట్టి నిన్ను సెంట్రల్ జైల్లోకి నెట్టి నేను ప్రమోషన్ కొట్టి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ నా మెడలో వేసుకోకపోతే నేను 3 సింహాల పోలీసునే కాదే. హలో ఎవరు? డాక్టర్ పవిత్రాచలమా? చెప్పండి. ఏమిటి నీ భార్య అలాంటిది కాదా? ఏ నిన్నే అపోలోలో ఫుల్ బాడీ స్కానింగ్ చేయించావా? చూడు నా భార్య లాంటిదో ఇప్పటి వరకు నాకే అర్థమైతావలా. పెట్టేయ్ పెట్టేయండి. హలో ఎవరు? లాయర్ సత్యమూర్తి గారా? చూడండి రేపు కోర్టులో మీ ఆవిడ తరఫున మీరే వాదించుకుని ఆవిడ శీలం చాలా గొప్పదని నిరూపించుకోండి. ఆల్ ది బెస్ట్. ఫోన్ ఎవరికి సార్? అరే ఏసీపీ గారికి ఫోన్ చేశాను, నువ్వు లోపలే ఉండు, ఆ సిలిండర్ గడ్డ గమనంలో వస్తుంది. ఓకే సార్. ఏమయ్యా ఇప్పుడు ఎర్చే కంటే అసలు వాళ్ళు బయటికి రాకుండానే లోపల కట్టేసుకుంటే పోయేదిగా. హెటై ఎక్స్క్యూజ్ మీ సార్, నా వైఫ్ ని వాళ్ళ ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. వాళ్ళంతా మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, దయచేసి రిలీజ్ చేయండి. ఆహా యారా నువ్వు వదిలిపెట్టమంటే వదిలిపెట్టేయాలా? ఏం సార్ మర్యాద లేకుండా మాట్లాడతారు? మా బాస్ హిట్లర్ తో చెప్పారంటే బాగోదు. హిట్లరా ఉడిపి హోటల్ బట్లరా? సరే సార్ తోసేయండి. విని కూడా లోపల నా పెళ్ళని కూడా సెల్లో పెట్టేసానయ్యా.
ఫ్యానా ఎందుకబ్బా ఏసీ పెట్టిస్తాను ముసేయ్ సార్ సార్ ఏసీపీ గారు వస్తారు ఏసీపీ పెళ్ళమైనా సరే వదిలి పెట్టేది లేదురా గుడ్ మార్నింగ్ సార్ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశావు సార్ ఫ్యామిలీ లేడీస్ ఉండి ఒక ఫ్యామిలీ హౌస్ లో గంపెడు పూలు పెట్టుకుని విటుల కోసం ఎదురు చూస్తున్నారు సార్ సార్ నా సిన్సియారిటీని మీరు కొంచెం తెలుసుకోవాలి సార్ నా వైఫ్ని నా సొంత వైఫ్ని కూడా లోపల పెట్టేశాను సార్ అచ్చా వాళ్ళు విటుల కోసమే వెయిట్ చేస్తున్నారు నీకెలా తెలుసు రిక్షా వాళ్ళు చెప్పారు సార్ ఓ మరి వాళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చేదాకా మనం ఆగుతావా సార్ అర్జెంటుగా వెళ్ళని లోపల పెట్టేశాను సార్ ఆడమ్మగ కలిసి ఉంటేనే కదా బ్రోతల్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలి ఆ మాత్రం తెలీదా నీకు పొరపాటు అయిపోయింది సార్ సార్ మన మగవాళ్ళకి 10 మందిని లోపల పెట్టించేస్తాను సార్ ఆర్ యు మ్యాడ్ దిస్ ఈస్ యువర్ థర్డ్ మిస్టేక్ సారీ సార్ ఏదో ప్రమోషన్లు పథకాల తాపత్రయంలో చిన్న మిస్టేక్ జరిగిపోయింది ఈ రోజు నుంచి నిన్ను డిప్రమోట్ చేస్తాను వాళ్ళ నుంచి నువ్వు హెడ్ కానిస్టేబుల్ సార్ నిన్ను ఎస్ఐ గా ప్రమోట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ రిలీజ్ దెమ్ అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ తప్పకుండా సార్ ఏంటి నిలబడ్డావు తాడు చుట్టులాగా వాళ్ళ రిలీజ్ చేయి టోపి దేయి ఎందుకు టోపి దేయి థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు నేనే వెళ్ళి రిలీజ్ చేస్తాను కానీ నడుస్తుంటే చార్మినార్కు చక్రాలు తగిలించినట్టున్నావు ఇంటికి వస్తావుగా నెక్స్ట్ మంత్ వస్తాను నీ సంగతి చూస్తా అలాగే ఎందుకమ్మా పనికిరాని మొగుడు ఇంట్లో ఉంటేనే బజార్ లో ఉంటేనే మమ్మల్ని క్షమించమ్మా నువ్వు వడలే అమ్మాయి మొహం కనిపించట్లేదు రండి నిలబడ్డావు గోడ కట్టినట్టుగా మమ్మల్ని క్షమించు తల్లి మా మొద్దోడు తిరుగు తక్కువ వల్ల ఇటువంటి పొరపాటు జరిగింది ఇంకెప్పుడు ఇలా జరగనేమో వెళ్ళండి అమ్మా ఇదిగో నువ్వు హెడ్ హెడ్ లాగుండు నేను ఉంటున్నా ఎస్ఐని ఎస్ఐ లాగా